Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. See, ఆ రోజు ఒక చర్చ వచ్చి అడిగింది ఏమని సార్ నేను రాజశేఖర్ రెడ్డి గారి విక్రమ్ పెడతారా అని దానికి నేనేం సమాధానం చెప్పాను డిసెంబర్ 21వ తారీఖున ప్రాజెక్ట్ డిసెంబర్ 21కి నేను ఫినిష్ చేస్తున్నాము ఒక గొప్ప వ్యక్తి ఒక మహా వ్యక్తి 70 సంవత్సరాల కల ఈ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్ట్ అనేక మంది ముఖ్యమంత్రులు పని చేశారు ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఒక ఆయన ఉన్నాయని కూడా 9 సంవత్సరాలు అప్పటికి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే తలకి 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేశాడు కానీ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దానికి శంకుస్థాపన చేయటమే కాకుండా అన్ని పర్మిషన్స్ తీసుకొని వచ్చి ఆ రోజు 5000 కోట్ల ఖర్చు పెట్టి దాని ప్రాజెక్ట్ ని ముందుకు పరిగెత్తించిన మహా వ్యక్తి మహాన్ బౌడు రాజశేఖర్ రెడ్డి గారు కాబట్టి ఆయన విగ్రహం ఖచ్చితంగా పెట్టి తీరుతాము ఈ గవర్నమెంట్ పెడుతుంది అని చెప్పాం అంతే దీని నుంచి ఇంకేమన్నా చెప్పామా లేదు కదా ప్రాజెక్ట్ ముందే విగ్రహం ఓపెన్ చేస్తామని ఇక్కడ నేను చెప్పామా లేదే ప్రాజెక్ట్ పూర్తి అయ్యేటప్పటికి ఆయన విగ్రహాన్ని కూడా ఎవరైనా సరే ఆ రోజు ప్రాజెక్ట్ వచ్చి ఆ మహా వ్యక్తి చేసిన ఒక మంచి పని గొప్ప వ్యక్తి 70 సంవత్సరాలు మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది మనం ఎంతో గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయన వ్యక్తి మేము పెడతామన్నాం దానిలో తప్పే ఉంది సరే బాధ ఉంటుంది ఇప్పుడు టీడీపీ వ్యవస్థాపకుడు టీడీపీకి మూల పురుషుడు ఎన్టీ రామారావుని ఎన్టీ రామారావు గారిని తెలుగు జాతి కీర్తి అప్పట్లో అట్లాంటి మహానుభావుడిని 150 అడుగుల లోతులోకి పూడ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అయినప్పుడు తెలుగు జాతికి తెలుగు రాష్ట్రంలో ఒక రాజన్న రాజ్యాన్ని పోలవరాన్ని సృష్టికర్త అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావానికి మూల పురుషుడు అట్లాంటి ఒక మహానుభావుడి విగ్రహాన్ని మేము అంతెత్తున పెడతామంటే ఖచ్చితంగా బాధేస్తుంది ఎందుకంటే వాళ్ళ నాయకుడిని వాళ్ళు గోతిలో ముంచారు మా నాయకుడు చేసిన ఈ రాష్ట్రానికి సంబంధించిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన దానికి ఆయన్ని అంతెత్తు నిలబెడతాం అది సీ ఒకటి చెప్తాను సార్ పోలవరం నిషిద్ధ ప్రాంతమా అనేది పక్కన పెడితే ఇట్ ఇస్ అ సెక్యూర్ జోన్ ఒక వర్క్ జరుగుతుంది అలా అనుకున్నప్పుడు ఎవడంటే ఎవడు పోతాడా చెప్పండి ఒక ప్రాజెక్ట్ ఒక దగ్గర పోతున్నప్పుడు మా ఇష్టం ఇది నిషిద్ధ ప్రాంతం కాదు రోజు ఒకటి పోయి ఒకటి పెట్టి ఏదో ఒకటి చేసి వస్తానంటే జరుగుతుందండి ఇస్ ఇట్ కరెక్ట్ మేము ఒక 500 మందితో పోతాం అక్కడ 3000 మంది పనిచేస్తున్నారు 3000 మంది పనిచేస్తున్నప్పుడు అక్కడికి మేము 500 మంది పోతాం 1000 మంది పోతాం ఇదేం నిషిద్ధ ప్రాంతమా అంటే ఇంకా ఆయన ముఖ్యమంత్రిగా చేసి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి పోయి ఉండాలి అంతకన్నా నేనేం చెప్పలేదు ఈజ్ లూజింగ్ ఇస్ మైండ్ బేసికలీ వయసు పైబడిపోతుంది కొడుకు సామర్థ్యంగా లేడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ రాష్ట్రంలో అద్భుతంగా జరుగుతూ ఉంది ప్రతిపక్ష నాయకుడు ఇక్కడ లేకుండా నాకు పని లేకుండా నాకు ఏ పని పాట లేని చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి నేను హైదరాబాద్ లో కూర్చోవలసి వస్తుంది ఏంద్రా ఇది ప్రతిపక్ష కాబట్టి ఇవన్నీ ఉన్నప్పుడు ఏ ఎంటీ బ్రెయిన్ ఇస్ ఎ డెవిల్స్ వర్క్ షాప్ అన్నారు అవునా కాదా ఖాళీగా ఉన్న వ్యక్తి ఇట్లాంటిగా ఇంకేం ఆలోచన చేస్తాడండి సో దట్ ఈస్ సింపుల్ అంతే